ఏడాది క్రితం భారీ అంచనాలతో ఐపీఓకు వచ్చిన ఎల్ఐసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. భారత స్టాక్ మార్కెట్లో సంచలనంగా నిలుస్తుందన్న ఆశలతో వచ్చి తీరా లిస్టింగ్ అయిన ఏడాదిలో ఇన్వెస్టర్లకు 1.93 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గతేడాది మే 17వ తేదీన లిస్టింగ్ అయిన ఎల్ఐసి షేర్ తొలి ఏడాది కాలంలో ఇష్యూ ధర 949 రూపాయలతో పోల్చితే 40% నష్టపోయింది. ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ఎల్ఐసిలో 3.5% వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ప్రభుత్వం జారీ చేసింది. షేర్ విలువ ఏడాదిలో ఒక్కసారి కూడా ఇష్యూ ధర 949 రూపాయల్ని దాటలేదు. దీని 52 వారాల గరిష్ట స్థాయి ధర 920 రూపాయలు కాగా 52 వారాల కనిష్ట స్థాయి ధర 530 రూపాయలు. లిస్టింగ్ రోజున ఎల్ఐసి 5.54 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి మార్కెట్ పరంగా టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మార్కెట్ విలువ 360,588.12 కోట్లకు క్షీణించింది. అంటే కంపెనీ నికరంగా 1,93,411.88 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. టాప్ 5 నుంచి 13వ స్థానానికి దిగజారింది. లిస్టింగ్ తర్వాత కూడా ఎల్ఐసిలో ప్రభుత్వం 96.5% వాటాలు కలిగి ఉంది. ఈ ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు తమ వాటాను తగ్గించుకోవడంతో లార్జ్ క్యాప్ షేర్లలో భారీగా సంపదను కోల్పోయిన షేర్గా ఇది నిలిచిపోయింది. ఇదే సమయంలో ఎఫ్ఐఐల వాటా కూడా 0.12% నుంచి 0.08% తగ్గిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా మాత్రం 1.88% నుంచి 2.04% పెరిగింది. షేర్ ధర తగ్గినప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఆ షేర్ను కొనుగోలు చేస్తూ ఉండడమే వారి వాటా పెరగడానికి కారణం. అయితే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య మాత్రం 39.89 లక్షల నుంచి 33 లక్షలకు తగ్గింది. ఏడాదిలో భారీగా విలువను కోల్పోయినప్పటికీ ఈ షేర్ పునరుజ్జీవానికి మంచి అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీనే మార్కెట్ లీడర్. అయితే మదుపరుల ఆసక్తి చూపకపోవటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అదాని హిండెన్బర్గ్ వ్యవహారం ఎఫెక్ట్ కూడా ఎల్ఐసి షేర్ ధర పెరగకపోవటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.